ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮೋ ನಮಃ. ಓಂ ಗಣಾನಂತ್ವ ಗಣಪತಿಂ ಹವಾಮಹೇ ಕವಿಂ ಕವೀನಾಂಬುಪಮಸ್ರವಸ್ತಮಂ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾನ್ ಬ್ರಹ್ಮಣಸ್ಪತ ಆನ ಶೃಣ್ವನ್ನೋತಿಭಿಶ್ಚೇತಸಾದನಂ. ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಓಂ ಭದ್ರಂ ಗಂಡೇಭಿಸ್ಸೃಣಯಾಮ ದೇವಾಃ. ಭದ್ರಂ ಪಶ್ಯೇ ಮಾಠಭಿರ್ಜತ್ರಾಃ. ಸ್ಥಿರೈರಂಗೈಸ್ತುಷ್ಟುವಾಗಂಸಸ್ತನೋಭಿಃ ವ್ಯಸೇಮ ದೇವಹಿತಂ ಚದಾಜುಃ. ಸ್ವಸ್ತಿ ನ ಇಂದ್ರೋ ವೃದ್ಧಸ್ರವಾಃ. ಸ್ವಸ್ತಿ ನಃ ಪೂಷಾ ವಿಶ್ವವೇದಾಃ. ಸ್ವಸ್ತಿ ನಸ್ತಾರ್ಕ್ಷ್ಯೋ ಅರಿಷ್ಠನೇಮಿಃ. ಸ್ವಸ್ತಿ ನ ಬೃಹಸ್ಪತಿರ್ದಧಾತು. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿಃ. ವೇದವಾಂಗ್ಮಯಮೈನಟುವಂತಿ ಈ ವೇದಮಂತ್ರದತೋ ಈರೋಜು ಶುಭೋದಯಂ. ಅಲಾಗೇ ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ధర్మ సింధు అనేటువంటి విషయానికి వస్తే మనం ఆ ధర్మ సింధువులో ఉన్నటువంటి కొన్ని మంచి విషయాలని ప్రతిరోజు కూడా ఈ శుభోదయ గోధుమల వేళలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాంటి మంచి విషయాలనే ఇంతకుముందు మనం శంకుస్థాపన ఏ విధంగా చేయాలి, గృహప్రవేశం అనేది ఏ ప్రకారం చేస్తే మంచిది, అలాగే నిగమ ఆగమ కర్మలు ఏ ఏ ప్రకారం పూర్వకాలం నుంచి మన వాళ్ళు చేసుకుంటూ వచ్చారు, వాటి యొక్క విశిష్టత ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాల్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు వివాహ ముహూర్తానికి సంబంధించి వివాహ ప్రకరణంలో ఏ రకమైనటువంటి యోగ్యుడైనటువంటి వివాహం చేసుకోవడానికి వరుడు ఉండాలి, అలాగే వధువు యొక్క విశిష్టత, వరుని యొక్క విశిష్టత, ఇవన్నీ కూడా మనకు పూర్వకాలంలో ఈ ధర్మ సింధు అనే దాంట్లో తెలియజేస్తున్నారు. ఎలాగంటే వివాహం చేసుకోవలసినటువంటి యువకుడికి ఉండవలసిన లక్షణాలు చెప్పారు. ఏంటంటే కులంచ శీలంచ వయశ్చ రూపం విత్తంచ వేద్యంచ సనాథతాంచ. కులంచ శీలంచ వయశ్చ రూపం విత్తంచ వేద్యంచ సనాథతాంచ సప్తైతే వరలక్షణాః. మంచి కులంచ శీలంచ, మంచి వంశానికి చెందినవాడై ఉండి, అంటే ఏ పిల్లనైతే మనం ఇద్దామని చెప్పిన ఆ అబ్బాయిగా అనుకుంటున్నామో అలాంటి వరుణు యొక్క స్థితి, క్యారెక్టర్ కానీ వర్ణము కానీ రూపము కానీ రూప విధంలో అమ్మాయికి తగిన రూపంలో ఉండగలగాలి. మంచి విత్తంచ వేద్యంచ, ఆర్థిక పరంగా భార్యని పోషించుకునేటువంటి స్థితి ఈ అబ్బాయికి ఉండాలి. వేద్యంచ, సమాజంలో 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండేటువంటి విద్య కానీ లేదా తనకు ధర్మబద్ధంగా వచ్చినటువంటి సంతానానికి తెలపగలిగినటువంటి విద్య, ఇలాంటి విషయంలో కూడా మంచి యోగ్యుడై ఉండాలి. కులంచ శీలంచ వయశ్చ రూపం విత్తంచ వేద్యంచ సనాథతాంచ. ఈ 6 లక్షణాలు కాకుండా 7వ లక్షణం సనాథతాంచ, అంటే మంచి నడవడిక. పెద్దవాళ్ళు ఎవరన్నా కనిపిస్తే తనకన్నా గొప్పవాళ్ళని చూసి అయ్యా నమస్కారం అని చెప్పని వాళ్ళ ఎడల వినమ్రమైనటువంటి సంపూర్ణమైన వినమ్రమైన ఒక దృష్టితో చూడగలిగేటువంటి స్థితి ఉండాలి ఈ అబ్బాయికి. అలాగే చిన్నపిల్లలతోటి ఏ విధంగా ఉండాలి, పెద్దవాళ్ళతో ఏ ప్రకారంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే ఎదుటి మనిషి నొచ్చుకోడు అనేటువంటి స్థితి కలిగినటువంటి వాడు యోగ్యుడైనటువంటి యువకుడు అని చెప్పని మన యొక్క శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ఇలాంటి పిల్లాడికి ఏ విధమైనటువంటి వధువునివ్వాలయ్యా అని చెప్పనంటే అవ్యంగాంగీం సౌమ్యనామ్నీం హంసవారణగామినీం మృదులోమకేశదంతాం. అంటే సర్వాంగాలు చక్కగా ఉండి చూడ్డానికి లక్ష్మీదేవిలా ఉండేటువంటి ఒక యువతి, సౌమ్యనామ్నీం మంచి, అంటే ఏ రకంగా పిలిస్తే చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ఆహా అనిపించేటువంటి శబ్దంతో పిలవబడుతుందో అలాంటి శబ్దం, అంటే మంచి పేరున్నటువంటి అమ్మాయి, సౌమ్యనామ్నీం హంసవారణగామినీం. నడుస్తుంటే హంస ఏ విధంగా పెడుతుందో ఆ ప్రకారంగా కనిపించేటువంటి లక్షణాలు ఉన్నటువంటి యువతి, హంసవారణగామినీం మృదులోమ కేశదంతాం. మృదులోమ, చక్కటి శరీరం, అంటే పుష్పం తగిలినా వాడిపోయేటటువంటి మచ్చపడేటువంటి మంచి తనువును కలిగినటువంటి స్త్రీ. మృదులోమ కేశదంతాం, చక్కటి పల్వరస,
చక్కని కేశములు, ఈ రకంగా ఉండేటువంటి స్త్రీని కన్య అంటారు. ఇలాంటి లక్షణమైన లక్ష్మీ కళ ఉన్నటువంటి కన్యకి ఈ విధమైన 7 లక్షణాలు ఉన్నటువంటి అబ్బాయినిచ్చి వివాహం చేయాలనేది శాస్త్రం చెప్తూ ఉంటుంది. కానీ మనది కలియుగంలో ఉన్నాం కాబట్టి కలియుగ ధర్మం ప్రకారం ఇప్పుడు మనం ఏ విధమైనటువంటి అలవాటుకు వచ్చామయ్యా అంటే, ఈ 7 లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా సరే అబ్బాయిని వివాహం చేసుకోవడానికి మన యొక్క సాంప్రదాయం అంగీకరించే స్థితికి వచ్చేసాం. అలాగే ఈ లక్షణాల్లో అంటే మనం చెప్పుకున్నటువంటి 7 లక్షణాల్లో ఏవైతే అవ్యంగాంగీం సౌమ్యనామినీం హంసవారణగామినీం మృదులోమకేశదంతాం అనేటువంటి విషయాల్ని ఏ స్త్రీకైతే మనం అన్వయించుకున్నామో ఇలాంటి వాటిల్లో ఒక్క లక్షణం ఉన్నా చాలే అని చెప్పని సరిపెట్టుకునే స్థితికి మనం వచ్చేసాం. అంటే పూర్వకాలం నుంచి ఒకటి బై ఒక తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇంకో దాని తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గుకుంటూ వచ్చి ఈ స్థితికి వచ్చి ఏ ఒక్కటి ఉన్నా చాలు వీళ్ళిద్దరికీ వివాహం చేయవచ్చనే స్థితికి వచ్చినటువంటి ఈ స్థితిలో కూడా ఇంకా అడ్వాన్స్గా వెళ్ళిపోయి ఆడ మగ అయితే చాలు, మధ్యలో కొత్తవి పెట్టారు ప్రేమ అని లవ్ అని అవని ఇవని ఏదో రకమైనటువంటి శారీరకమైనటువంటి సంబంధం అనే స్థితిలోనే ఉన్నారు. కానీ వివాహం అనేది ధర్మార్థమైనటువంటి కామ్యానికి సంబంధించినటువంటి విషయము అనేటువంటి జిజ్ఞాస చాలామంది మనుషులు మర్చిపోయారు.